गाइस वेलकम बैक टू अवर चैनल। सो ई रोज़ मन वीडियो वच्चेसी मनम सारी ए विधंगा कट्टुकुंटे मनकी पर्फेक्ट लुक अनेदि वस्तुंदि, असलु मनम सारी कट्टुकुनेटप्पुडु चेसे मिस्टेक्स एमेंटिवि अनेदि ई रोज़ नेनु मीतो शेर चेसुकोबोतुन्नानु। सो इप्पुडु मनम सारी कट्टुकुनेटप्पुडु मेन मनम चेसे मिस्टेक्स एंटि अंटे पल्लु सरिगा पेट्टुकोकपोवडमो, लेकपोते पेद्द पेद्द पल्लु वेसि कट्टुकोवडमो, लेकपोते हिप दग्गर मनकु हिप प्लेट्स अनेवि सरिगा पेट्टुकोलेकपोवडमो, इलांटि मिस्टेक्स अनेवि उंटू उंटायि कदा। सो आ मिस्टेक्स एला करेक्ट चेसुकोवालनेदि नेनु मीतो षेर चेसुकोबोतुन्नानु। सो ई रोज़ नेनु वच्चेसि ई बेनारस् सारी मीकु एला बेनारस् क्लात् अनेदि चला టఫ్గా ఉంటుందన్నమాట శారీ కట్టుకోవాలంటే। అది కొంచెం బనారస్ అంటే క్లాత్ అనేది వదగదు మనకి, అంటే మనకు మెత్తగా ఉండదు కాబట్టి మనం కట్టుకోవడానికి కొంచెం కష్టమైతుంది। సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే నేను ఎలా పెట్టాలి అనేది మీకు సైడ్లో క్లిప్ అనేది యాడ్ చేస్తాను, దాన్ని చూసి ఫాలో అవ్వండి। సో ఇప్పుడు నేను మొత్తం ఏంటి అంటే కొత్తగా కట్టుకునే వాళ్ళకి అంటే ఫస్ట్ టైం శారీ డ్రేప్ అనేది కట్ చేసుకుంటున్న వాళ్ళకి, ఐ మీన్ శారీ కొత్తగా కట్టుకుంటున్న వాళ్ళకి సరిగా ఐడియా ఉండదు ఎలా వేయాలి ఏంటి అనేది। ఒక కుచ్చు వేసే కొద్దీ ఇంకొక కుచ్చు అనేది జారిపోతూ ఉంటుంది। సో అలా కాకుండా మనం నీట్గా పర్ఫెక్ట్గా ఎలా సింపుల్గా కట్టుకోవాలి, పల్లూస్ అనేవి ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూస్తున్నామన్నమాట మనం। సో మనకు వచ్చేసి మనం ఎప్పుడైనా సరే పల్లు ప్లేట్స్ అనేవి మన బాడీ సైజుని బట్టి పెట్టుకోవాలి। కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే బిగ్ బోర్డర్ ఓకే బాగుంటుంది, కానీ సన్నగా ఉన్న అమ్మాయిలకి మాత్రం బిగ్ బోర్డర్ పెడితే అమ్మమ్మల శారీ కట్టుకున్నట్టు ఉంటుంది, బార్డర్ బాగుంది కదా అని అనేసి కొంతమంది ఆ బార్డర్ ఎంత పెద్దగా ఉంటే అంత పెద్దగా వదిలేస్తూ ఉంటారనమాట। ఎలా అంటే నేను మీతో చెప్తాను। సో ఇప్పుడు ఇది ఒక శారీ అంటే కట్టుకోవడం రాని వాళ్ళకి, అలాగే బిగ్ బోర్డర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళ కోసం నేను ఈ వీడియో పెడుతున్నాను। ఇది ఈ శారీ మనం బిగ్ బోర్డర్ వేస్తే నేను నా లుక్ అనేది ఎలా ఉంటుందో మీతో చూపించబోతున్నాను। ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి బిగ్ బోర్డర్ అండి, ఇప్పుడు ఈ బోర్డర్ తీసుకున్నాను, ఇది ఇంత పెద్ద బోర్డర్ వచ్చింది। ఇంత పెద్ద బోర్డర్ వేసుకొని మనం కట్టుకుంటే ఎట్లా ఉంటుందో చూపిస్తాను। సో ఇప్పుడు నేను శారీ కట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు నాకు ఈ లుక్ అనేది ఎలా ఉందండి, కొంచెం లుక్ అనేది ఈ శారీకి నాకు సెట్ అవ్వలేదు చూడండి, ఇంత ఇంతలా కనిపిస్తున్నాను। సో మనకి ఇలా కాకుండా మనం కొంచెం నార్మల్ శారీ డ్రేప్ అయినా కానీ కొంచెం స్టైల్గా కనిపించేలాగా, అఫ్కోర్స్ ప్రతి అమ్మాయి శారీ కట్టుకోగానే ఒక తన ఒక ప్రిన్సెస్ లా ఫీల్ అయిపోతూ ఉంటుంది ప్రతి ఒక్క అమ్మాయి అంతే। సో ఆ లుక్ మనకి ఎలా రావాలి అంటే మనం శారీ కట్టుకునే విధానాన్ని బట్టే ఉంటుంది। మెయిన్ మనకి ఇక్కడ పల్లులో అలాగే హిప్ దగ్గర మనకి తెలుస్తుంది శారీ లుక్ అనేది ఎలా ఉంది అని అనేసి, కొంతమంది చాలా పాత శారీస్ కడుతుంటారు డల్ కలర్స్, అవి మనం శారీ తీసుకునేటప్పుడు మనకి ఇది చాలా పాతగా ఉంది అన్నట్టు అనిపిస్తుంది, కానీ మనం ఆ శారీ ఒకసారిగా మనం కట్టే విధానాన్ని కట్టుకుంటే ఆ శారీకే లుక్ వస్తుంది అన్నట్లుగా కొంతమంది కట్టుకుంటూ ఉంటారు కదా। సో
ఆ లుక్ మనకి ఎలా రావాలి అని అనేది ఈరోజు అసలు ప్లేట్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి, హిప్ ప్లేట్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి అనేది నేను వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు బిగ్ బార్డర్ పెట్టుకుంటే ఎలా ఉన్నానో చూసారు కదా, ఇప్పుడు స్మాల్ బార్డర్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు మన ఏజ్ అమ్మాయిలకి కంపల్సరీ స్మాల్ బార్డర్ అయితేనే బాగుంటుందండి, బిగ్ బార్డర్ పెట్టడం వల్ల మనకి లుక్ అనేది రాదన్నమాట. సో ఇది వచ్చేసి స్మాల్, ఎప్పుడైనా సరే మన కొంతమంది చాలా సన్నగా ఉంటారు, అలాంటి అమ్మాయిలకి ఏంటంటే ఇప్పుడు నేను పెట్టిన దానికంటే కొంచెం కొంచెం తగ్గించి పెడితే వాళ్ళకి బాగా సూట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు నేను ఇది ఆల్రెడీ నేను టైల్స్ మీద వేసి మొత్తం క్లియర్గా ఇలా చేసేసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకుంటే మనకి లుక్ అనేది అద్దరిపోతుందన్నమాట. సో ఎవరైనా కొత్తగా అమ్మాయి కొత్తగా శారీ సారీ ఫస్ట్ టైం శారీ కట్టుకుంటున్న అమ్మాయిలకి కొంచెం శారీ క్యారీ చేయడము అలాగే శారీ కట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అలాంటి అమ్మాయిలకి నేను ఈజీగా ఎలా శారీ డ్రేప్ చేసుకోవాలనేది మెయిన్. మనకి ఎప్పుడైనా సరే ప్రాబ్లం ప్లేట్స్, పళ్ళు ప్లేట్స్ వేసుకోవడం చాలా మేజర్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఈ వీడియోలో మీరు ఆ మేజర్ ప్రాబ్లమ్ని ఎలా తొలగించుకోవాలి, ఈజీగా ప్లేట్స్ ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు చూపించాను. సో నేను మీ నుంచి కోరుకునేది ఒకటే, మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా న్యూ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వీడియోస్ మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీరు మిస్ అవ్వకుండా మీ నోటిఫికేషన్ ద్వారా చూడవచ్చు. మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను, ఇప్పుడైతే ఈ వీడియోతో ఎంజాయ్ చేయండి.